నమస్కారం నేను మిస్ ఎస్ మీరు చూస్తున్నారు అంతర్నిత్ర యూట్యూబ్ ఛానల్ స్థలం ఉండి మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించి గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునే సందర్భంలో జత చేయవలసినటువంటి ధృవీకరణ పత్రాలపైన చాలామందికి డౌట్స్ అనేవి ఉన్నాయి ఆ డౌట్స్ ఏంటి అంటే ఇక్కడ ఈ పథకం అనేది మహిళల పేరు మీదనే మంజూరు చేయడం జరుగుతుందని గవర్నమెంట్ పేర్కొంది అయితే ఇక్కడ చాలామందికి వచ్చే డౌట్ ఏంటి అంటే భర్త పేరుపైన లేదా ఫ్యామిలీలో ఎవరి పేరైనా భూమి రిజిస్ట్రేషన్ ఉంటే భార్యకు ఈ పథకం వర్తిస్తుందా అనేది చాలామందికి వస్తున్నటువంటి డౌట్ ఇక తర్వాత ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఈ స్థల రిజిస్ట్రేషన్స్ అనేవి చాలామందికి ఉండవు కదా సార్ వారు ఏ పత్రాన్ని సబ్మిట్ చేయాలి అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది ఆ తర్వాత ఈ పథకానికి కేవలం మూడు రోజులే టైం ఇచ్చారు కాబట్టి కులం ఆదాయం సర్టిఫికేట్లు తీసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇవి తప్పనిసరిగా దచ్చ జత చేయాలా అనేది కొంతమందికి డౌట్ ఉంటుంది ఈ పథకానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలని గవర్నమెంట్ ప్రకటించింది ప్రత్యేకమైన బ్యాంక్ అకౌంట్ ప్రస్తుతం అవసరమా అనే డౌట్ కొంతమందికి ఉంటుంది ఆ తర్వాత ఈ పథకంలో ఇక్కడ వితంతువులకు ఒంటరి మహిళలకు వికలాంగులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది అని చెప్పారు కదా వారు ఏవైనా డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాలా అన్న డౌట్స్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా చాలామందికి వస్తున్నటువంటి డౌట్స్ వీటిపైన నేను ఉన్నతాధికారులను సంప్రదించాను వారిచ్చినటువంటి సూచనలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందించడం అనేది జరుగుతుంది ముందుగా ఇక్కడ భర్త పేరు పైన కానివ్వండి ఆ ఫ్యామిలీలో ఎవరి పేరా స్థలం ఉన్నా కానీ భార్య తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవచ్చు ఇది క్లియర్ ఇక తర్వాత ఇక్కడ ఈ స్థలానికి సంబంధించినటువంటి పత్రాలు ఏమేం జత చేయాలి అంటే గవర్నమెంట్ పేర్కొన్నది ఏంటి అంటే ఇక్కడ మీరు ప్రైవేటు వ్యక్తుల దగ్గర పరిచయం చేసి కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి ఆ తర్వాత మీకు వారసత్వంగా వచ్చినటువంటి భూమి అయితే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానివ్వండి ఆ తర్వాత గవర్నమెంట్ కొంతమందికి పట్టాలు ఇచ్చింది అసైన్డ్ పట్టాలు అంటారు ఆ పట్టాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి ఆ తర్వాత జీవో ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారము అంటే ఈ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ అంటే ఏంటి అంటే గవర్నమెంట్ స్థలాలను ఆక్రమించుకొని రెగ్యులరైజ్ చేసుకున్న వాళ్ళు ఈ పట్ట ఈ విధంగా ఈ పట్టాలను వాళ్ళు అడిగారు ఇందులో ఏదైనా కానీ మీ దగ్గర ఉంటే మీరు సబ్మిట్ చేయవచ్చు ఇక్కడ గవర్నమెంట్ పేర్కొన్నది ఏంటి అంటే ఇక్కడ జీవో ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఎయిట్ ప్రకారము వీరు అనర్వులు అని చెప్పేసి జీవోలో పేర్కొనడం అనేది జరిగింది కాబట్టి వీళ్ళు దరఖాస్తు చేసుకోకపోవడమే ఉత్తమం ఇక తర్వాత ఇక్కడ ఇప్పటికే అంటే గతంలో గవర్నమెంట్ ప్లాట్స్ను కలిగి ఉండి అంటే అసైన్డ్ పట్టాను కలిగి ఉన్న వారి పైన కూడా సందిగ్ధత అనేది ఉంది వారు దరఖాస్తు చేసుకోండి ఒకవేళ వీరిని కన్సల్ట్ చేస్తే చేయవచ్చు అనేది ఉన్నతాధికారులు చెబుతున్నటువంటి మాట ఇక తర్వాత గ్రామీణ ప్రాంతాలలో సార్ ఇక్కడ రిజిస్ట్రేషన్ చాలామంది చేసుకొని ఉండరు కదా వారి పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ మీకు ఒక సౌలభ్యం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో జీపీ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది గ్రామ పంచాయతీ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉంటుంది చాలామందికి తెలిసి ఉంటుంది స్థలం ఎవరిది అంటే ఫలాని వాళ్ళది అని చెప్పేసి అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మీ స్థలంకు సంబంధించినటువంటి ఒక ధృవీకరణ పత్రాన్ని తీసుకోండి దానికి మీరు మీ ఇంటికి కడుతున్నటువంటి ట్యాక్సీని అంటే ఇంటి పన్ను రసీదును తర్వాత వాటర్ బిల్లును కరెంటు బిల్లును యాడ్ చేయండి ఈ విధంగా మీకు సహకారం అనేది లభిస్తుంది ఇక తర్వాత ఇక్కడ పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రము ఖచ్చితంగా ఇక్కడ ప్లాట్ల విలువ ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఖరీదుతో కూడుకుంటుంది కాబట్టి అది మీకు వారసత్వంగా వచ్చినా మీరు పర్చేజ్ చేసినా కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ మాత్రము తప్పకుండా జత చేయవలసి ఉంటుంది ఇక తర్వాత ఇక్కడ కులము ఆదాయము ధృవీకరణ పత్రాలు తప్పనిసరిగా జత చేయాలంటే ఇచ్చింది మూడు రోజుల సమయం కాబట్టి మీరు మీ దగ్గర ఉంటే పాతదో కొత్తదో ఏదైనా ఉంటే జత చేయండి లేనట్లయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఉన్నతాధికారులు చెబుతున్నది ఏంటి అంటే ఇక్కడ విచారణ సందర్భంలో అయినా కానీ ఆ కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు తీసుకునే అవకాశం అనేది ఉంది అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు ఇక తర్వాత ప్రత్యేకమైనటువంటి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలా అంటే ప్రస్తుతము మీ దగ్గర ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానిని సబ్మిట్ చేయండి ఒకవేళ మీకు ఈ గ్రూము మంజూరు అయితే అప్పుడు దీనికోసము మీరు ప్రత్యేకమైనటువంటి అకౌంట్ను తీసుకోవచ్చు ఇక తర్వాత ఇక్కడ వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు ఏ డాక్యుమెంట్స్ అయినా కానీ సబ్మిట్ చేయాలా అంటే మీ దగ్గర ఉంటే ఇక్కడ వితంతువులు వారి భర్త డెత్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయండి ఒకవేళ ఒంటరి మహిళలు అయితే మీరు డైవోర్స్ తీసుకున్నటువంటి పేపర్లు సబ్మిట్ చేయండి అవి మ్యాండేటరీ కాదు మీ దగ్గర ఉంటే సబ్మిట్ చేయండి ఇక వికలాంగుల విషయానికి వస్తే వికలాంగుల దగ్గర మాత్రము సదరం సర్టిఫికేట్ అనేది తప్పకుండా ఉంటుంది కాబట్టి వారు తప్పకుండా సదరం సర్టిఫికేట్ను జత చేయండి ఇక తర్వాత లోకల్ ప్రూఫ్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ గవర్నమెంట్ పేర్కొన్నది ఏంటంటే స్థానికులకు మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తామని ప్రకటించింది స్థానికానికి సంబంధించి మీరు మొదటగా ఓటర్ ఐడి కార్డును సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత రేషన్ కార్డును సబ్మిట్ చేయవలసి ఉంటుంది దానితో పాటు మీ యొక్క ఆధార్ కార్డును కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇవి మీకు స్థానిక వ్యక్తిగా గుర్తించేందుకు ఉపయోగపడతాయని చెప్పవచ్చు ఇక ఈ డేట్ను పొడిగిస్తారా అన్న సందేహం అనేది చాలామందికి ఉంటుంది ఖచ్చితంగా పొడిగించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అధికారుల నుంచి మనకు సమాచారం అనేది అందుతుంది హడావుడిగా ఈ ప్రకటన చేశారు కేవలం మూడు రోజుల టైమే ఇచ్చారు ఈ ప్రకటన అయినా చీఫ్ సెక్రటరీ గారు చేయడం అనేది జరిగింది చీఫ్ సెక్రటరీ అంటే ఆషామాషి కాదు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయినా కానీ ఇక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రికి కానివ్వండి ఉన్నతాధికారులకు కానివ్వండి ఆ తర్వాత ఇతర మంత్రులకు కానివ్వండి తెలియకుండానే ఈ ప్రకటన చేసి ఉండరు అయినా కానీ చీఫ్ సెక్రటరీ గారు చేసిన ప్రకటనను మరికొన్ని రోజులు పొడిగించే అధికారం అనేది ముఖ్యమంత్రికి ఇతర మంత్రులకు ఉంటుందని చెప్పవచ్చు కాబట్టి తప్పకుండా ఈ డేట్ను ఎక్స్టెండ్ చేసే అవకాశం అనేది ఉంది ఒకవేళ డేట్ ఎక్స్టెండ్ చేయకపోతే గవర్నమెంట్ ఏం చెబుతుంది అంటే ఇది నిరంతర ప్రక్రియ ఇది ఎప్పుడైనా కానీ కొనసాగే పథకము ఇది మొదటి విడత మాత్రమే రెండో విడతలో మీకు అవకాశం ఉంటుంది మీరు దరఖాస్తు చేసుకోండి అని చెబుతుంది ఈ ప్రకటనకు మించి ఇంకో ప్రకటన వచ్చే అవకాశం అనేది లేదు ఇది ఫ్రెండ్స్ గురలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు